నిర్వాణ షట్కంలో ఇంతవరకు 5 శ్లోకాలు పూర్తయి. 6వ శ్లోకం. 5 శ్లోకాల్లో నిషేధ పద్ధతిలో చెప్పారు తాను కానటువంటిది ఎవరో. ఈ 6వ శ్లోకంలో తన యొక్క యథార్థ స్వరూప స్వభావాలని లక్షణాలని సంపూర్ణంగా తెలియజేస్తున్నారు ఈ శ్లోకంలో. అదేమిటో చూడండి. 6వ శ్లోకం. అహం నిర్వికల్పో నిరాకార రూపః. సంకల్పం వికల్పం ఇలా చేద్దామా అనేది సంకల్పం, అదే వద్దులే అనుకునేది వికల్పం. ఈ సంకల్ప వికల్పాలు నేను లేనటువంటి వాడిని. నిజంగా సంకల్ప వికల్పాలు చేసేది మనసు. కాబట్టి నేను సంకల్ప వికల్పాలు లేని వాడిని అంటున్నారు. అలాగే నిరాకార రూప, నాకు ఒక ఆకారం లేదు, ఏ ఆకారము లేకుండా ఉన్నటువంటి వాడిని నేను. సాధారణంగా స్థూల వస్తువులన్నిటికీ కూడా ఆకారాలు ఉంటాయి, సూక్ష్మ వస్తువులకి ఆకారం ఉంటుంది. మరి ఆత్మ అయినటువంటి తాను సూక్ష్మాతి సూక్ష్మం కనుక అస్సలు ఆకారం ఉండేటువంటి అవకాశమే లేదు. ఇక మరొక లక్షణం చెప్తున్న విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణం. సర్వత్ర సర్వేంద్రియాణం విభుత్వాచ, నేను అంతటా కూడా వ్యాపించి అన్ని ఇంద్రియాల్లో కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడిని. విభూ అంటే వ్యాపించి ఉంటాం, అన్ని ఇంద్రియాల్లో వ్యాపించి ఉన్నటువంటి వాడిని, అంతటా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడిని. నచ సంగతం న ఏవ ముక్తి న మేయ, నాకు బంధము లేదు ముక్తి లేదు. బంధముక్తులు రెండు కూడా నాకు లేవు. మరైతే నేను ఎవరిని? చిదానంద రూప, నేను చిత్రూపాన్ని, జ్ఞానస్వరూపాన్ని, శుద్ధ జ్ఞానస్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని. శివోహం శివోహం, నేను శివుణ్ణి అంటే మంగళస్వరూపుణ్ణి. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు 5 శ్లోకాల్లో తాను కానటువంటి దాన్ని నిషేధించి తాను అయినటువంటిది ఏదో ఈ 6వ శ్లోకంలో చెబుతూ ఉన్నారు. కాబట్టి తన యొక్క స్వరూప స్వభావాలు ఏమిటో, తన యొక్క లక్షణాలు ఏమిటో తెలియజేస్తున్నారు శంకర్లు ఈ శ్లోకంలో. మొట్టమొదటిది అహం నిర్వికల్ప అన్నారు. నేను నిర్వికల్పుణ్ణి అంటే సంకల్ప వికల్పాలు లేనటువంటి వాడిని. సాధారణంగా మనసు ఎప్పుడు కూడా సంకల్ప వికల్పాత్మకమే. అందుకనే సంకల్ప వికల్పాత్మక మనః అని తత్వబోధలో చెప్పడం జరిగింది. అంటే అలా సంకల్పిస్తుంది వికల్పం చేస్తుంది. ఈరోజు ఊరికి వెళదామా? ఆ వద్దులే, ఆ వద్దా, ఆ వెళదాంలే, ఆ వెళితే ఏం ప్రయోజనం, ఆ పోకపోయినా పర్వాలేదు అంటుందిగా. అంటే ఇలాగా అలా వెళదామా వద్దా, వెళదామా వద్దా అని, వెళదామా అంటే సంకల్పం, వద్దా అనుకుంటే వికల్పం. ఈ సంకల్ప వికల్పాలలో ఉండేటువంటిది మనస్సు. కానీ శంకరాచార్యుల వారు నేను సంకల్ప వికల్పాలు లేనివాడిని అంటున్నారు. కాబట్టి సంకల్ప వికల్ప లేనటువంటి వాడిని కనుక అహం నిర్వికల్ప అంటారు. అసలు ప్రతి మానవుడికి కూడా ఈ లోకంలో ఏవో కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని కర్తవ్యాలు ఉంటాయి. అలాంటి సందర్భంలో ఇలా చేద్దామా
చేస్తే ప్రయోజనమా లేదా అనవసరంగా మనకెందుకు మారేద్దామా, చేస్తే మనకేమైనా నష్టమా, ఆ చేయకపోతే మాత్రం ఏమైనా నష్టం వస్తుందా, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి సందర్భంలో కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు కూడా వెళదామా వద్దా, సరే బయలుదేరేటప్పటికల్లా ఏ పిల్ల ఎదురొచ్చింది అనుకోండి వెళదామా వద్దా ఆలోచన, లేదా ఏదైనా ఊరికి వెళ్ళాలనుకోండి ఇవాళ ఎంత ఖర్చు పెట్టి వెళ్తే మంచిదేనా ఎందుకు అనవసరంగా అని మళ్ళీ అనిపిస్తాం. ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకోండి ఈ పని ఈ రోజే మొదలు పెడతామా, ఈరోజు మంచిదేనా లేకపోతే రెండు రోజులు ఆగిన తర్వాత మొదలు పెడతామా అని ఇలా సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది. ఎవరికి అవసరం ఇవన్నీ, ఏదో ఒక కర్మ చేయాల్సినటువంటి వాడు, ఏదో పని చేయాల్సినటువంటి వాడు, ఏదో పనిని ప్రారంభించాల్సినటువంటి వాడు, అదిగో అటువంటి వాళ్ళకి ఈ సంకల్ప వికల్పాలు అనేటువంటివి అవసరం. మరైతే ఇలా చేద్దామా అలా చేద్దామా అనేటువంటి ఆలోచనలు ఎల్లప్పుడు కూడా సాగిపోతూనే ఉంటాయి. అలా ఆలోచించేటువంటి సమయంలో ఇలా చేద్దాం అనేటువంటిది సంకల్పం, అబ్బే వద్దులే అనేటువంటిది వికల్పం. అయితే ఈ సంకల్ప వికల్పాలు చేసేది మన దేహంలో ఉన్నటువంటి మనస్సు, దీన్ని అంతఃకరణం అని అంటారు లేదా మనస్సు అంటే అజ్ఞానైనటువంటి జీవుడు మాత్రమే సంకల్ప వికల్పాలు చేస్తాడు, జీవభావంలో ఉన్నటువంటి వాడే చేస్తాడు. ఇప్పుడు మనం జీవభావంలో ఉన్నాం కనుకనే ఎన్నో రకాలైనటువంటి పనులు చేయాలి కాబట్టి, ఎన్నో వ్యవహారాలు మనకు ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ చేద్దామా వద్దా చేద్దామా వద్దా అనేటువంటి సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటాం. అంటే జీవుడికి ఇవన్నీ కూడా అవసరం. జీవుడు తన యొక్క మనసుతో తారాత్మ్యం చెంది ఉండటం వల్ల మనసు సంకల్ప వికల్పాత్మం కనుక నేను కూడా సంకల్ప వికల్పాలు చేస్తున్నాను, నేను పొద్దున అనుకున్నానండి ఇలా చేద్దామా వద్దా అని అనుకున్నాను, ఎన్నోసార్లు అనుకొని ఎంతో ఆలోచించి కూడా అనవసరంగా ఏది పెట్టానండి దెబ్బతిన్నాను అంటాడు. అంటే ఇలా సంకల్ప వికల్పాలు చేయటం జీవుడికి అవసరం. అయితే మరి ఎవరు ఈ సంకల్ప వికల్పాలు లేనివాడు, అహం నిర్వికల్ప అన్నాడు, ఆ నిర్వికల్పుడైనటువంటి వాడు ఎవరు, అదే ఆత్మ. ఎందుకని, అనేక జన్మల్లో చేసినటువంటి సుకృతాల కారణంగా ఉత్తమమైనటువంటి మానవ జన్మను పొంది ఒక సద్గురువుని చేరి శాస్త్రాలను శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసన చేసి తాను ఆత్మనే బ్రహ్మమునే అంతేగాని నేను ఈ దేహం కాదు నేను ఈ మనస్సు కాదు అని నిశ్చయానికి వచ్చి అలా ఆత్మగా ఎవరైతే ఉండిపోతారో అలా ఉండిపోయినటువంటి ముక్తుడికి, అటువంటి జీవన్ముక్తుడైనటువంటి వాడికి మనస్సు ఉండేటువంటి అవకాశం లేదు. నేను ఆత్మను నేను పరమాత్మను నేను బ్రహ్మాన్ని అనేటువంటి నిశ్చయ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో అటువంటి వాడికి నేను మనస్సు లేనటువంటి భ్రమలో పడిపోయేటువంటి అవకాశం లేదు. అలా మనస్సు అనేటువంటి భ్రమ లేదు కాబట్టి సంకల్ప వికల్పాలు చేసేది మనస్సు కాబట్టి అందుకని నేను సంకల్ప వికల్పాలు చేయను, మనసు కదా, నేను మనసును కనుకైతే సంకల్ప వికల్పాలు చేసేవాడిని, నేను మనసును కాదు మనసు రద్దయిపోయింది మనసు ఆత్మలో కలిసిపోయింది నేను ఇప్పుడు ఆత్మగా ఉన్నాను కాబట్టి నేను నిర్వికల్ప సంకల్ప వికల్పాలు నాకు లేవు అందుకనే ఇక్కడ అహం నిర్వికల్పో అన్నారు. కాబట్టి సామాన్యుడికి సంకల్ప వికల్పాలు ఉంటాయి, ఆత్మజ్ఞానికి సంకల్ప వికల్పాలు ఉండవు. కనుకనే అహం నిర్వికల్ప అని ఆత్మజ్ఞాన సంపన్నుడైనటువంటి ఆత్మనిష్టలో ఉన్నటువంటి ముక్త స్వరూపుడైనటువంటి శంకరాచార్యుల వారు అనటం జరిగింది. ఇక రెండవది నిరాకార రూప అన్నారు. ఆకారం కనపడుతుంది కదా, అది దేహము యొక్క ఆకారం, ఆయన దేహం కాదుగా. దేహానికైతే ఒక ఆకారం తప్పనిసరిగా ఉంటుంది, ప్రతి మనిషికి ఒక ఆకారం ఉంటుంది, మనుషులకే కాదు జంతువులకు కూడా ఉంటుంది, ఆవులకు ఒక ఆకారం ఉంటుంది, పందులకు ఒక ఆకారం ఉంటుంది, కుక్కలకు ఒక ఆకారం ఉంటుంది, పక్షులకు ఒక ఆకారం ఉంటుంది, బల్లులకు ఒక ఆకారం ఉంటుంది, పిల్లులకు ఒక ఆకారం ఉంటుంది, ఎలుకలకు ఒక ఆకారం ఉంటుంది, చెట్లకు ఒక ఆకారం ఉంటుంది. అవి జడమైనటువంటివి అంటే చరాలు అచరాలు ఉన్నాయి లోకంలో, అచరమైన సరే వాటికి ఒక ఆకారం ఉంది, కొండలకి పర్వతాలకి ఒక ఆకారం ఉంటుంది. కాబట్టి ఆకారం లేనటువంటిది ఏమి లేదు, అన్నిటికీ కూడా ఆకారం ఉంటుంది. కానీ
నాకు ఆకారం లేదు, నేను నిర్వికారుణ్ణి అంటున్నాడు శంకరాచార్య. ఇక్కడ నాకు అంటే ఆత్మకు అని అర్థం, ఆత్మనైనటువంటి నాకు అని అర్థం. కాబట్టి ఆత్మకి ఒక ఆకారం అంటూ ఉండే అవకాశం లేదు. ఎందుకని అంటే ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మం కనుక. ఆకారాలన్నీ దేనికి ఉంటాయి? స్థూలమైనటువంటి వస్తువులకు ఉంటాయి. ఇప్పుడు ఈ బల్ల ఉందనుకో, దీనికి ఒక ఆకారం ఉంది. ఆ స్తంభం ఉందనుకోండి, దానికి ఒక ఆకారం ఉంది. ఈ మైక్ ఉందనుకోండి, దీనికి ఒక ఆకారం ఉంది. ఆ లైట్కి ఒక ఆకారం ఉంది. ఆ ఫ్యాన్కి ఒక ఆకారం ఉంది. ఈ ఇంటికి ఒక ఆకారం ఉంది. కాబట్టి ఇలా లోకంలో అన్నిటికీ కూడా, అవి చరమైన అచరమైన వాటన్నిటికీ కూడా ఆకారాలు తప్పనిసరిగా ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా స్థూలమైనటువంటివి కనుక. కానీ సూక్ష్మమైనటువంటి వాడికి ఆకారం ఉండదు. ఈ స్థూలానికి సూక్ష్మానికి మధ్యలో కూడా అంటే కొంచెం స్థూలం కొంచెం సూక్ష్మం ఉంటాయి. అది వాటికి కూడా స్థిరంగా ఒక ఆకారం ఉండేటువంటి అవకాశం లేదు. మనకి పంచభూతాలు ఉన్నాయి. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి, భూమి ఉంది, భూమి స్థిరంగా ఉండేది, అది స్థూలం, చక్కగా మన కంటికి కనపడుతుంటుంది, స్థూలమైనటువంటిది, అందుకని దానికి ఆకారం. భూమికి ఒక ఆకారం ఉంది. భూమి అని అంటే మట్టి అనుకోండి. ఆ మట్టి నువ్వు ఒక కొండగా చేసావనుకుంటే దానికి ఒక ఆకారం ఉంది. ఆ మట్టితో ఏదైనా ఒక ఎద్దు బొమ్మ చేసావనుకుంటే దానికి ఒక ఆకారం ఉంది. ఆ మట్టితో ఒక ప్రభ కట్టావనుకుంటే దానికి ఒక ఆకారం ఉంది. ఆ మట్టిని కాస్త కుప్ప మాదిరిగా చేసావనుకుంటే దానికి ఒక ఆకారం ఉంది. కాబట్టి మట్టికి తప్పనిసరిగా ఆకారం ఉంటుంది. మరి నీరుందనుకోండి, మరి దానికో దానికి ఆకారం లేదు. దానికి కూడా ఆకారం ఉంది. ఎప్పుడంటే సీసాలో వస్తే సీసా ఆకారం వస్తుంది, గుండ్రటి దాంట్లో వస్తే గుండ్రటి ఆకారం వస్తుంది, ఒకరి దగ్గర దాంట్లో వస్తే ఒకరి దగ్గర ఆకారం వస్తుంది. అంటే దేంట్లో వస్తే ఆ ఆకారం వస్తూ ఉంటుంది. అంటే స్థిరమైనటువంటి ఆకారం లేదు. ఎందుకని అంటే అది భూమిలాగా స్థూలం కాదు, భూమి కన్నా కొంచెం సూక్ష్మం, మరీ సూక్ష్మం కాదు. అందుకని కంటికి కనపడుతూ ఉంటుంది, పైనుంచి కిందకి ప్రవహిస్తూ ఉంటుంది, ఎందులో వస్తే ఆ ఆకారం వస్తూ ఉంటుంది. కాబట్టి నీటికి అది సరే. అగ్నికో అగ్నికర్ అంటే ఎటుపడితే అంటే మరిగెడతా ఉంటుంది. నీరు కనుకైతే ఓ మెరక నుంచి పల్లానికి వస్తూ ఉంటుంది. నీరు పల్లం ఎరుగు, నిజము దేవుడు ఎరుగని అంటారే, అది ఒక నీరు పల్లం. ఎక్కడైనా సరే ఒక్కరో పల్లం కనుకుంటే అక్కడ నీళ్ళు కనుకుంటే టక్కున అటు పక్కకు వచ్చేస్తుంది. మరి అగ్ని అగ్ని అట్లా పల్లానికి రావటమే కాదు, పక్కకు పోద్ది, ఆ పక్కకు పోద్ది, పైకి పోద్ది, అట్లా వెలుగుతూ ఉంటుంది. అందుకని అగ్ని నీటికన్నా కూడా ఇంకా కొద్దిగా సూక్ష్మం. అంతకన్నా సూక్ష్మమైనటువంటిది వాయువు, దానికి మాత్రం ఆకారం లేదు. వాయువు అంటే ఏంది? గాలి. కాబట్టి గాలి కొడతా ఉంటుంది, కంటికి కనపడదు కానీ చర్మానికి తెలుస్తుంది. స్పర్శ ద్వారా చర్మానికి తెలుస్తుంది గాలి ఉంది. మనం సాధారణంగా ఇంకో సందర్భంలో కూడా చూస్తాం, ఇప్పుడు చెట్ల ఆకులు కదులుతున్నాయి అనుకోండి, గాలి ఉందని అంటాం, లేకపోతే గాలి లేదంటాం, లేదా తలుపులు బిగించుకొని ఇంట్లో పడుకుందాం అనుకోండి, అబ్బా ఒక్క వస్తుందండి అస్సలు గాలే లేదండి అని అంటాం. అంటే గాలి లేదని నీకు ఎట్ట తెలిసింది? నీ కంటికి ఏమైనా కనపడదా? కాదు, ఇదిగో ఈ చర్మం, ఈ చర్మానికి తెలిసింది హాయిగా చల్లగా లేదు, అందుకని ఒక్క పోస్తా ఉంది, అందుకని గాలి లేదు. అదే చెట్టు ఆకులు కదులుతున్నాయి అనుకోండి, గాలి ఉన్నది అని అట్లా తెలుసుకోవాల్సిందే. కానీ గాలి డైరెక్ట్గా చుట్టడానికి మాత్రం వీల్లేదు. అందుకని వాయువు మరింత సూక్ష్మం. ఇక వాయువు కన్నా సూక్ష్మమైనటువంటిది ఆకాశం. ఆకాశం చాలా సూక్ష్మం, అందుకనే ఏ కంటితో చూడటానికి వీల్లేదు, దేని ద్వారా కనుక్కోవటానికి వీల్లేదు. అయితే ఒక్కటి మాత్రం ఉంది, శబ్దం ద్వారా కనుక్కోవచ్చు. శబ్దం మనకి వినపడుతుంది అంటే అక్కడ ఆకాశం ఉన్నది అని. మరి ఆకాశం కన్నా సూక్ష్మమైనటువంటిది, ఆకాశం కన్నా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది ఏమిటండి అంటే అది ఒక్క ఆత్మ చైతన్యం మాత్రమే, అది పరమాత్మ చైతన్యం మాత్రమే ఆకాశం కన్నా సూక్ష్మమైనటువంటిది. ఆకాశం కన్నా సూక్ష్మమైనటువంటిది కనుక అది సర్వవ్యాపకమైనటువంటిది. కాబట్టి ఆకాశం కన్నా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మ చైతన్యం, అది చైతన్యం, అది సూక్ష్మాతి సూక్ష్మం కనుక అంతటా వ్యాపిస్తుంది, సర్వవ్యాపకం. సర్వవ్యాపకం కనుక నిరాకారం, దానికి అందుకని ఒక ఆకారం ఉండేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు పరమాత్మ కన్నా ముందు ఏముంది? ఆకాశం ఉంది, అది కూడా సూక్ష్మమే. కానీ ఈ ఆకాశానికి హద్దులు పెట్టచ్చు. ఇప్పుడు ఇక్కడ అంతా ఆకాశమే ఉంది. ఇప్పుడు ఈ గోడ ఉంది కదా,
అంతవరకే ఆకాశం ఉంది. ఆ గోడ అడ్డు తగిలింది ఆకాశం, ఈ గోడ అడ్డు తగిలింది. అదిగో పైన ఉన్నటువంటి కప్పు ఇంతవరకు, అంటే ఈ గోడకి ఆ గోడకి ఆ కప్పుకి లోపల మాత్రమే ఉంది ఆకాశం. ఈ గోడను నెట్టుకొని మాత్రం ఆకాశం బాగుంటుందా? అందుకని ఈ ఆకాశం అనేటువంటిది అడ్డు తగిలినప్పుడు ఆగిపోయేటువంటిది, కానీ ఆత్మనే ఆత్మకి అడ్డు పెడతానికి మాత్రం ఏమీ లేదు. అదేమిటండి, ఆత్మ గోడ ఇక్కడ అంతా ఉందనుకోండి, మరి గోడ ఉంది కదా, గోడలో కూడా ఆత్మ ఉంది, గోడ వెలుపల ఆత్మ ఉంది, గోడలో ఆత్మ ఉంది, గోడ యువతల ఆత్మ ఉంది. ఇంకో మాట చెప్పాలంటే ఆత్మలో గోడ ఉంది. ఎందుకని? ఆత్మలో గోడ ఉంది. అందుకని గోడకి యువతల ఆత్మ ఉంది, అవతల ఆత్మ ఉంది, గోడ కూడా ఆత్మ. కాబట్టి ఇలా ఆత్మకి మాత్రం ఏ రకమైనటువంటి అడ్డు లేదు, ఆత్మకి ఏ ఆకారము లేదు. ఒకవేళ ఆకాశాన్ని కూడా చెప్పాలంటే కుండలో ఒక ఖాళీ కుండ ఉందనుకోండి, మరి కుండలో ఆకాశం ఉంది, దాన్ని ఘటాకాశం అంటారు. ఈ ఘటాకాశం ఏ ఆకారంలో ఉందండి అంటే కుండాకారంలో ఉందండి. ఎందుకని? అదిగో కుండ ఒకటి ఉంది కాబట్టి కుండాకారంలో ఉందండి. మరి అదే ఆత్మ అయితే, ఇప్పుడు ఆత్మ దేహంలో ఉంది కదా, మరి దేహాకారంగా ఉందని అంటావా? అనకూడదు, తప్పు. ఎందుకని? దేహాకారంగా ఉండాలంటే దేహం లోపల మాత్రమే ఆత్మ ఉండాలి, కానీ దేహము ఆత్మే, దేహానికి బయట ఆత్మే. కాబట్టి బయట లోపల అనేటువంటి మాట కూడా దేహాన్ని బట్టి మనం అంటున్నామే కానీ అసలు దేహం కూడా ఆత్మే కనుక ఇక బయట లోపల ఏముంది? మొత్తం ఆత్మే కనుక అంతటా ఉన్నటువంటిది ఆత్మ. అందుకని దానికి ఆకారం ఉండేటువంటి అవకాశం లేదు. మరి అది సర్వత్ర సర్వేంద్రియాణం విభుత్వాచ్చ, అది విభు అంటే సర్వవ్యాపి అని అర్థం. కాబట్టి ఆత్మ సర్వవ్యాపి, అంతటా వ్యాపించి ఉండేటువంటిది. నన్ను చెప్పుకున్నా సూక్ష్మాతి సూక్ష్మమైన దానికి వ్యాపకత్వం ఉంటుంది, అందువల్ల ఆత్మ సర్వవ్యాపి అని చెప్పుకున్నాం. ఇక స్థూల వస్తువుకి వ్యాపకత్వం ఉంటుందా? స్థూల వస్తువులకి వ్యాపకత్వం ఉండదు, సూక్ష్మ వస్తువుకి మాత్రమే వ్యాపకత్వం ఉంటుంది. అన్నిటికంటే సూక్ష్మమైనటువంటి ఆత్మ అది సర్వవ్యాపి. మరి మిగిలి అంత సూక్ష్మత్వం లేనివి అంతగా వ్యాపించవు. ఓ పుస్తకం, ఓ పెన్ను, ఒక లైటు లేదా ఒక బాటిల్, ఇలా ఏ వస్తువైనా సరే వాటన్నిటికీ కూడా స్థిరత్వం ఉంది, వాటికి వ్యాపకత్వం లేదు. ఓ బుక్కుని ఇక్కడ పెట్టారనుకోండి, మనం ఇటు తిరిగి చూసినప్పటికల్లా ఇంత పొడుగున సాగదు, అది ఎక్కడ పెట్టిందో అక్కడే ఉంటుంది మనం నడితే తప్ప. ఈ బల్ల ఉందనుకోండి ఇలానే ఉంటుంది, మనం కొంచెం అటు నడితే అవతలకి పోతుంది, లేకపోతే అది అట్టనే ఉంటుంది, దానికి ఏం వ్యాపకత్వం లేదు. కానీ అదే మీరు ఇక్కడ కాసేపు నీళ్ళు పోయండి, ఏముంది, ఎటు బల్ల ఉందో అటు పక్కకి అవి పోతాయి, మనం నెట్టక్కర్లా అవే పోతా ఉంటాయి. ఎందుకని భూమికి నీటికి తేడా అంటే భూమికి వ్యాపకత్వం లేదు అసలు స్థూలం కాబట్టి, నీరంత స్థూలం లేదు కాబట్టి కొద్ది వ్యాపకత్వం ఉంది, అందుకని కొద్ది వ్యాపకత్వం ఉంది కాబట్టి అదిగో అలా వెళుతూ ఉంటుంది. మరైతే అగ్ని, అగ్ని పల్లానికి పోవటం కాదు, పైకి పోద్ది పక్కలకి పోద్ది. ఎక్కడన్నా చూడండి బాగా మంట మంటుతా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఎలా బరబరబరబడు పైకి పోద్ది, ఇంకొంచెం కనుక ఎక్కువైంది అనుకుంటే పక్కకి పోద్ది, ఇటు పక్క అటు పక్క అటు పక్కకి పోద్ది. అదే ఏదైనా గుడిసెలు తగలబెట్టినప్పుడు చూశారనుకోండి వరసలు పోతూ ఉంటుంది, తగలబెట్టుకుంటా పోతాం. కాబట్టి ఈ అగ్నికి ఇంకా వ్యాపకత్వం ఎక్కువ. ఎందుకనంటే నీటికన్నా కూడా సూక్ష్మమైంది కనుక. ఇక వాయువు ఉందనుకోండి, ఇక పైకి లేదు కిందకి లేదు పక్కకి లేదు ఆ పక్కకి లేదు, అంతటా సర్వత్రా వ్యాపిస్తుంది, ఏదైనా అడ్డం తగిలితే తప్ప. అందుకని వాయువు ఇంకా వ్యాపకత్వం. మరి ఆకాశం అసలు మన కంటికే కనపడదు, దానికి వ్యాపకత్వం ఎందుకంటే అంతటా వ్యాపించి ఉండేది, అది లేనటువంటి చోటు లేదు. సాధారణంగా మనం ఏమంటామంటే స్థూలమైనటువంటి భూమి ఉందనుకోండి, ఆ భూమికి పైన ఆకాశం ఉంది కానీ భూమి లోపల ఆకాశం లేదు కదా, కావాలంటే మీరు తవ్వి చూడండి అక్కడ ఆకాశం ఉందో లేదో తెలుస్తుంది. భూమిని కానీ తవ్వారనుకోండి అదిగో ఆ గుంటలో ఆకాశం ఉంది. కాబట్టి ఆకాశం అది ఉంది, మనమేం చేస్తున్నామంటే ఆకాశాన్ని మూసేస్తాం. కాబట్టి ఆకాశము వ్యాపకత్వం కలిగింది. అయితే వీటన్నిటికన్నా ఎక్కువ వ్యాపకత్వం ఏమిటంటే ఆత్మ. అందుకని ఆత్మకి విపరీతమైనటువంటి వ్యాపకత్వం, అసలు వ్యాపకత్వం కాదు అది, అంత
అంతటా ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. ఇక దాన్ని అసలు పరిమితం చేయటానికే వీల్లేదు. ఆత్మను స్థూల వస్తువు అడ్డుకోలేదు నాకు చెప్పాం. ఇప్పుడు ఆకాశాన్ని స్థూల వస్తువు అడ్డుకుంటుంది, మరి ఆత్మను, ఆత్మను స్థూల వస్తువు అడ్డుకోలేదు. ఈ విషయాన్ని మనకి తెలియజేయటానికే సినిమాల్లో ఎవరన్నా దేవతల్ని తలుచుకున్నారనుకోండి, ఆ దేవతలు వచ్చారనుకోండి, నీ తలుపు వేసున్నా సరే వాళ్ళు ఆమెనే వచ్చేస్తారు. అది ఏంటంటే తలుపులో ఉండి ఎట్ట వచ్చారు, మనం ఏమంటాం, వాళ్ళు దేవుళ్ళు కదూ వస్తారు లేదు అంటే అక్కడ ఏమీ లేదు, దేవుళ్ళు రారు. దేవుళ్ళు అని అంటే సూక్ష్మమైనటువంటి ఏదైతే ఉందో, సూక్ష్మాతి సూక్ష్మమైనది ఏదైతే ఉందో దాన్ని ఏది ఆపలేదు, ఏది అడ్డుకోలేదు. అందుకని ఈ గోడలో నుంచి కూడా వద్ది, ఆ గోడలో నుంచి కూడా వస్తుంది. అంటే అత్తగర చూపిస్తే ఆ పరమాత్మ ఇలా ఏది అడ్డు లేకుండా అటు ఇటు అంతటా తిరిగేవాడు అనేటువంటి భావన వస్తుంది. అదే మనం ఉన్నాం అనుకోండి, ఆ గోడ రాగానే ఆగిపోవాల్సిందే. కాదని పోయామనుకోండి, దుర్యోధను మాదిరిగా అవుతుంది మహిసభలో, లలాట గట్టిత ముఖద్వారుండయి, అదిగో ఈ లలాటం కాస్త దాన్ని కొట్టుకుంది, అదిగో మనకు కూడా అంతే, ఆ పోదామని చెప్పి కదా మనం పోతే కొట్టుకోండి. అందుకని ఆత్మ సూక్ష్మాది సూక్ష్మ, దాన్ని ఎవ్వరు కూడా ఆపడానికి వీల్లేదు. స్థూల వస్తువుల్లో కూడా ఉంటుంది కాబట్టి ఆ స్థూల వస్తువుల్లో కూడా అది వ్యాపిస్తూనే ఉంటుంది. అంతేకాకుండా మరొక మాట కూడా చెప్పారు ఇక్కడ, సర్వేంద్రియాణం విభుత్వాచ అని. అంటే ఆత్మ దేహమునందంతటా వ్యాపించి ఉంది, నకసిక పర్యంతం వ్యాపించి ఉంది. దేహంలో ఆత్మ ఉంది అని అంటే కొంతమంది ఎట్లా అర్థం చేసుకుంటారంటే, దేహంలో గుండె ఉందండి, దేహంలో కిడ్నీలు ఉన్నాయండి, దేహంలో లంగ్స్ ఉన్నాయండి అని మనం కనుక చెబితే ఎట్లనో అట్లా అర్థం చేసుకుంటారు, దేహంలో ఎముకలు ఉన్నాయండి అని. అట్లా కాదు, ఉంది, వాటికి ఒక ఆకారం ఉంది. గుండె ఉందనుకోండి దానికి ఒక ఆకారం ఉంది, ఇంతటిది గుండె, అది అంత దూరమే, అంతవరకే ఉంటుంది, అది అవతలకో యువతలకో అది పోదు, అది అక్కడే ఉంటుంది. కిడ్నీ ఉందనుకోండి అది అక్కడే ఉంటుంది, ఊపిరితిత్తులు అది అక్కడే ఉంటాయి. అంటే దేహంలో ఏవైనా సరే ఉన్నాయో అక్కడ పరిమితంగా ఉంటాయి, అంతేగాని అంతటా ఉండదు. కానీ ఆత్మ మాత్రం అట్టగాదు, ఆత్మ ఎలాగనంటే అంతటా ఉంటుంది. ఇప్పుడు రక్తం కూడా అంతటా ఉంటుంది కదా, అంతటా ఉండదు, అదిగో ఆ శిరల్లో మాత్రమే, ధమనుల్లో శిరల్లో మాత్రమే ఉంటుంది, మరి వాటికి బయట రక్తం ఉండదు. వాటిని కనుక కోస్తే అప్పుడు బయటకు వచ్చింది, అది వేరే విషయం, కానీ ఉండేది మాత్రం వాటి లోపల. మరి ఆత్మ, ఆత్మ వాటి లోపల ఉంటుంది, వాటి బయట ఉంటుంది, వాటిల్లోనూ ఉంటుంది, అంతటా ఉంటుంది. అందుకనే దేహమునంతటా నకసిక పర్యంతం వ్యాపించి ఉంటుంది ఆత్మ చైతన్యం అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటాం. మరి ఈ ప్రకారంగా ఆత్మ అన్నింటిలో ఉన్నది అని అంటే కాళ్ళల్లో ఉంది, చేతుల్లో ఉంది, ముక్కులో ఉంది, కళ్ళల్లో ఉంది, చెవుల్లో ఉంది, చేతల్లో ఉంది, అన్నింటిలో ఉంది, అన్నింటి వెనక ఉంది. కంటిలో ఆత్మ చైతన్యం లేకపోతే కన్ను చూడగలుగుద్దా? చూడలేదు. చెవిలో ఆత్మ చైతన్యం లేకపోతే చెవి వినగలుగుద్దా? ముక్కులో ఆత్మ చైతన్యం లేకపోతే ముక్కు వాసన చూడగలుగుద్దా? నాలుగులో ఆత్మ చైతన్యం లేకపోతే నాలుగు రుచి చూడగలుగుద్దా? చర్మంలో ఆత్మ చైతన్యం లేకపోతే చర్మం స్పర్శించగలుగుద్దా? కాళ్ళల్లో చైతన్యం లేకపోతే కదలగలుగుతాడా? చేతుల్లో చైతన్యం లేకపోతే పట్టుకోగలుగుతాడా? వాక్కులో చైతన్యం లేకపోతే మాట్లాడగలుగుతాడా? కాబట్టి ఈ అన్నింటిలో కూడా చైతన్యం ఉంది. అందుకని ఎక్కడున్నది, ఎక్కడున్నది అని అంటే ఎక్కడున్నది కాదు, అంతటా ఉంది, ఎక్కడ లేదు అని అడగాలి. ప్రహ్లాదుడు కూడా అంతే, ఎక్కడ రాని దేవుడు అన్నాడు, ఎక్కడ లేడు దేవుడు అన్నాడు. ఎందుకు ఎవడు అందు లేడు సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెనక చూచిన అందందే కాడు దానవాకరిని వింటే. ఎక్కడున్నాడు, ఎక్కడ లేడు, కావాలంటే చూసుకో అన్నాడు. అదిగో ఆ ప్రకారంగా సర్వత్రా పరమాత్మ సర్వత్రా ఉన్నాడు. ఇలాగే ఒక ఆయన ఉపన్యాసం చెబుతున్నాడు ఓ స్వామీజీ. అంతలో ఒక కాస్త దైవం మీద నమ్మకం లేనటువంటి వాడు ఉన్నాడు. భగవంతుడు అంతటా ఉన్నాడా, పరమాత్మ అంతటా ఉన్నాడా? లేడో, గాడ్ ఈజ్ నోవేర్ అన్నాడు. లేచి కాకేశాడు పెద్దగా, సరే రారాయన అన్నాడు. వచ్చాడు, రాయమన్నాడు బోర్డు మీద, గాడ్ ఈజ్ నో వేర్ అని రాసేసాడు. రాసిన తర్వాత వేర్ అంటే డబ్బులు ఏం చేయాలి పెట్టాలి, ఆ డబ్బులు కాస్త యువతలకు సరిపోయాడు, దాన్ని కాస్త యువతలకి అంతరికి గీత పెట్టి ఇప్పుడు చదువు అన్నాడు. గాడ్ ఈజ్ నో హియర్ అయిపోయింది, అంటే భగవంతుడు ఇక్కడే ఉన్నాడు అని.
అందువల్ల ఏంటంటే భగవంతుడు లేనటువంటి చోటు లేదు. భగవంతుడు లేనటువంటి చోటు ఉన్నది అని అనుకునేటువంటి వాడు మూర్ఖ శిఖామణి. ఎందుకంటే భగవంతుడు లేని చోటు ఏదన్నా కనుక ఉంటే అప్పుడు భగవంతుడు పరిమితుడు. భగవంతుడు పరిమితుడు అయితే నశించిపోతాడు. నశించిపోయేవాడిని భగవంతుడు ఎట్టంటాం? మళ్ళాగా పోతా వస్తా పోతా వస్తా అంటే భగవంతుడు ఎట్టంటాం? కాబట్టి భగవంతుడు సర్వత్రా ఉన్నాడు. నీరు కనుక గడ్డగట్టింది అనుకోండి మనసు అంటారు. ఇప్పుడు ఆ మనసు నీళ్ళలో వేసామనుకోండి, నీళ్ళలో ఉంది మనసు, మనసులో ఉంది ఏంది? నీడే. ఓ చెంబుని కాస్త చెరువులో వేసామనుకోండి, నీళ్ళలో ఏముంది? చెంబుంది. చెంబులో ఏముంది? నీళ్ళే ఉంది. చెరువులో చెంబుంది, చెంబులో చెరువుంది. కాబట్టి అలాగనే ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతే. మనలో ఆత్మ ఉంది, మనం ఆత్మలో ఉన్నాం. ఈ దేహం ఆత్మలో ఉంది, దేహంలో ఆత్మే ఉంది. కాబట్టి ఆత్మ దేహానికి వెలుపల లోపల దేహం అంతటా సర్వత్రా వ్యాపించి ఉంది. అందువల్ల అంతటా ఉండేటువంటి సర్వవ్యాపకత్వం ఈ ఆత్మది. అందుకనే విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణం, అన్ని ఇంద్రియాల్లో వ్యాపించి ఉన్నాను, సర్వత్రా వ్యాపించి ఉన్నాను నేను అంటున్నాడు శంకరాచార్య. ఆయన యొక్క దేహాన్ని చూచి నువ్వు సర్వత్రా ఎక్కడ వ్యాపించావయ్యా? ఇంతే కదా, 20 అంగుళాల దూరంలో, 20 అంగుళాల్లో ఉన్నావు, లేకపోతే ఇదిగో 4 అడుగులు ఉన్నావు, అంతకంటే నువ్వేమున్నావు అని అంటానికి వీళ్ళు ఆయన దేహంగా కొలుచుకోవాల్సింది ఆత్మ. ఆత్మను కొలిచేవాడు ఎవడున్నాడు? ఆత్మ సర్వత్రా ఉండేటువంటి, కాబట్టి అది పరిమితమైనటువంటిది కాదు. అందుకని అంటున్నాడు విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియ. ఇక 4వ మాట, రచాసంగతం నైవ ముక్తిర్నమేయ. నాకు బంధం లేదు, మోక్షం లేదు. మనకి బంధం ఉంది, మోక్షం. నా అసలు బంధంలో ఉన్నాం అనుకుంటే కాదు మోక్షం కావాలనుకునేది. నాకు బంధమే లేదనుకుంటే ఇక నా మోక్షమే అక్కర్లా. బంధం ఉంటేగా మోక్షం. నన్ను ఇక్కడ కట్టేస్తేగా నేను విడుదల పొందాలనుకునేది. అది కట్టేయకపోతే ఇంక విడుదల పొందాలని కోరిక ఎందుకు ఉంటుంది? ఏముండదు. కాబట్టి మానవులందరి యొక్క లక్ష్యం ఉంటుంది, అదే మోక్షం. మానవులందరూ కూడా ఎందుకు వచ్చింది నాకు ఈ మానవ జన్మ అని కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే మోక్షాన్ని అందుకోవటానికి వచ్చింది. ఆ మాట అర్థం కాకపోతే ఎందుకు పుట్టావయ్యా నువ్వు? మళ్ళీ పుట్టకుండా ఉండటానికి. ఎందుకు చస్తున్నావు నీవు? మళ్ళీ చావకుండా ఉండటానికి. ఈ తెలివి కనుక మనకు ఉన్నట్లయితే ఈ మానవ జన్మ సార్థకం. అందుకనే చావు అనేటువంటిది కూడా చాలా గొప్పది. బ్రతకటం ఎట్టగట్ట బ్రతుకుతాడు, ప్రారంభం బతికిస్తాడు. ఎందుకంటే వాడు అనుభవించాల్సినవి ఉన్నాయి కదూ, అందుకని వాడు సద్దామని కూడా చావలేదు, ఆ ప్రారంభం బతికించింది. కానీ చావు మాత్రం ఉండే అది ఎలా ఉండాలి అంటే మళ్ళీ చావకుండా ఉండేటట్టుగా, మళ్ళీ పుట్టకుండా ఉండేటట్టుగా ఉండాలి. మళ్ళీ పుట్టకుండా మళ్ళీ చావకుండా ఉండేటువంటి పుట్టుక ఏదైతే ఉందో అదే అసలైనటువంటి పుట్టుక, అసలు అదే నిజమైనటువంటి పుట్టుక. అటువంటి పుట్టుక మనకు వచ్చింది, ఈ మానవ జన్మ వచ్చింది. దుర్లభమైనటువంటి మానవ జన్మ లభించిన తర్వాత కూడా ఈ జన్మను వృధా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అటువంటి వాడు పిచ్చివాడు అంటారు, అటువంటి వాడు మూర్ఖుడు అంటారు. మనం అంటాం కాదు, శంకరాచార్య వారే అంటారు. అందువల్ల ప్రతి మానవుడి యొక్క పరమ లక్ష్యం మోక్షం. ఎందుకంటే మానవులందరూ కూడా బంధంలో ఉన్నారు కనుక, బంధంలో ఉన్నారు కనుక మోక్షం కావాల్సి వస్తున్నది. అయితే ఏంటో బంధం, అదే కర్మబంధం. ఏమిటండి ఆ కర్మబంధం? ఇప్పుడు గాలిపటం ఉందనుకోండి, పిల్లలు గాలిపటాన్ని తయారు చేసుకుంటారు, దాన్ని ఎగరేస్తారు, అది ఆకాశానికి పోతూ ఉంటుంది. వీళ్ళేమో దారం పట్టుకుంటారు, పట్టుకొని ఆడిస్తూ ఉంటారు, ఈ కిందకి లాగుతారు, అది కిందకు వస్తుంది, పైకి అంటారు, పైకి పోద్ది. ఒకవేళ చేతిలో నుంచి దారం కనుక తెగిపోయింది అనుకోండి, దానికి స్వేచ్ఛ. దారం తెగిపోయినా దారం జారిపోయినా అప్పుడు దానికి స్వేచ్ఛ, అప్పుడు దాకా దానికి బంధం. ఏమిటా బంధం? రా అంటే రావాలా, పో అంటే పోవాలా, మన బతుకు అదే. ఇప్పుడు మన దారం ఏందనంటే ఈ కర్మబంధం. మనం పూర్వ జన్మల్లో చేసినటువంటి కర్మలు ఉన్నాయే, ఆ కర్మల యొక్క ఫలితాలే ఆ బంధం, ఈ దారం. అందుకని ఆ దారం పట్టుకొని రా అంటే ఓ జన్మ వేసుకొని రావాలి, పో అంటే మళ్ళీ ఈ జన్మ కాస్త పోద్ది, మళ్ళీ రా అంటే మళ్ళీ రావాలి, మళ్ళీ పో అంటే మళ్ళీ పోవాలి. ఇలా రాకడా పోకడా, రాకడా పోకడా కలిగినటువంటిది మానవ జన్మ. ఈ రాకడా పోకడా లేకుండా స్వేచ్ఛగా ఉండాలి. నేను వచ్చే పని లేదు, పోయే పని లేదు, స్వేచ్ఛగా, హాయిగా, ఆనందంగా, శాశ్వతంగా, ఏ రకమైనటువంటి భేదం లేకుండా, ఏ రకమైనటువంటి దుఃఖం లేకుండా, నిరంతరము కూడా అనంతమైనటువంటి అఖండమైనటువంటి ఆనందంలో ఉండాలా అని ఎవడైతే భావిస్తాడో అటువంటి వాడు ఈ బంధం ఇచ్చి విచ్ఛిన్నం చేసుకొని వెళ్ళిపోతాడు, ఈ కర్మబంధాన్ని విచ్ఛిన్నం చేస్తాడు. అదిగో అట్లా విచ్ఛిన్నం చేస్తేనే
వెళ్ళేది. అందుకని ఈ ఈ గాలిపటం యొక్క ఉదాహరణ మనం చెప్తున్నది ఏంటంటే అందుకనమాట. ఎందుకంటే కర్మబంధం కనుక ఉంటే మళ్ళీ మనం ఈ లోకంలోకి రావాలి. అసలు ఈ కర్మబంధాలు ఎట్లా ఏర్పడ్డాయి అంటే మనం వచ్చింది ప్రారంభాన్ని అనుభవించడానికి. ప్రారంభంలో ఏమున్నాయి? కర్మఫలాలు, వాసనలు ఉన్నాయి. కర్మఫలాలు అంటే పూర్వంలో మనం చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించిన బోధ మిగిలిన అన్ని కూడా మూట కట్టబడి ఉంటాయి, మనతో పాటు వస్తుంది. అలాగే ఏ ఆలోచనలు అయితే చేశావో ఆ ఆలోచనల్లో ఖర్చు అయిపోయిన బోధం అంటే కర్మలు చేసి ఖర్చు చేసుకున్న బోధం మిగిలిన అన్ని కూడా కట్టగట్టుకొని నీతో పాటుగా వస్తుంది. ఈ ఆలోచనలన్నీ వాసనలుగా, ఆ కర్మలన్నీ కర్మఫలాలుగా, ఈ ఆశలు ఆ కర్మఫలాలు రెండు కలిసి ప్రారంభం. ఈ ప్రారంభం కారణంగా మళ్ళీ జన్మ. మరైతే ఇట్లా ఒక్కొక్క జన్మలో మనం పోగు చేసుకున్నటువంటి కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మూటగట్టి ఆ మూట కాస్త జన్మ జన్మకి అట్టట్టట్ట పెరిగి పెద్దదైపోయి ఓ పెద్ద కొండంత అవుద్ది. దాన్నే సంచిత కర్మలు అని అన్నారు. ఆ సంచిత కర్మల్లో నుంచి ఏవి పక్వానికి వస్తాయో ఆ పక్వానికి వచ్చినటువంటి కర్మల్ని ప్రారంభ కర్మలు అంటారు. ఆ ప్రారంభ కర్మల ఫలితాన్ని అనుభవించడానికి జన్మలు వస్తూ ఉంటాయి. ఈ జన్మల్లో మళ్ళీ కర్మలు చేస్తాడు వీటిని ఆగామి కర్మలు అంటాడు. అంటే ఇప్పుడు చేసే కర్మలు ఆగామి కర్మలు, మూటమూట జాగ్రత్తగా కట్టగట్టి ఉన్నదాన్ని సంచిత కర్మలు, దాంట్లో నుంచి పక్వానికి వచ్చినవి అనుభవానికి సిద్ధంగా ఉన్నాయి ప్రారంభ కర్మలు. ఈ ప్రకారంగా ఈ మూడు రకాలైనటువంటి కర్మలు మనకు ఉన్నాయి. అలాగనే వాసనలు కూడా మనకు ఉంటున్నాయి. ఈ సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ సంచిత కర్మలు ఎంతకాలం అయితే ఉంటాయో అంతకాలం మళ్ళీ 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 జన్మలు వస్తాయి. ఎందుకని? ఆ సంచిత కర్మల నుంచి కొన్ని మళ్ళీ పక్వానికి వస్తున్నాయి, అవి ప్రారంభం. ఇవి ఖర్చు అయిపోయిన మళ్ళీ దాంట్లో నుంచి మళ్ళీ కొన్ని వస్తాయి, మళ్ళీ దాంట్లో నుంచి కొన్ని వస్తాయి, మళ్ళీ దాంట్లో నుంచి కొన్ని వస్తాయి. అయితే ఎప్పటికైనా అయిపోతాయి కదా? అయిపోవడానికి మనం అయిపోనిస్తున్నావా? మళ్ళీ మనం దానికి జరుస్తున్నాం కొన్ని. ఈ జన్మించినప్పుడు ఇప్పుడు చేసేటువంటి కర్మల ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవించిన బోధ మిగిలిన మళ్ళీ ఆ మూటలో వేస్తుంది. అంటే కొన్నేమో వస్తున్నాయి, కొన్నేమో కలుస్తున్నాయి, మూట మాత్రం తగ్గటల్లా. మనం ఒక దగ్గర 1,000 రూపాయలు అప్పు తీసుకున్నాం అనుకోండి, 200 చెల్లేసావు, మళ్ళీ పోయి అబ్బాయి పెళ్ళి వచ్చింది, అమ్మాయి పెళ్ళి వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, 400 ఇవ్వన్నాం, ఏమైంది? మళ్ళీ బాకీ పెరిగింది కానీ తగ్గదు. అది అదే ప్రకారంగా ఈ సంచిత కర్మలు కూడా ఇట్లాగా పెరిగిపోతానే ఉంటాయి. తెలిసినా తెలియకపోయినా, అనుకున్నా అనుకోకపోయినా మానవుడు ఈ కర్మబంధంలో చిక్కుకుపోయాడు. ఈ కర్మబంధం నుంచి విడుదల పొందితేనే మోక్షం, బంధం నుంచి విడుదల పొందితే మోక్షం. ఈ బంధంలో ఉన్నానని తెలుసుకున్నటువంటి వాడు నూటికొక్కడు కూడా ఉండడు. మిగిలినటువంటి వాళ్ళు కూడా బంధం లేదు, గంధం లేదు, అసలు బంధం అంటే ఏమిటో కూడా తెలియదు. అలా జీవిస్తారు, పోతుంటారు, వస్తుంటారు, పోతుంటారు, వస్తుంటారు, పోతుంటారు, వస్తుంటారు, కోటానుకోట్ల జన్మలు ఎత్తుతూ ఉంటారు. సరే, బంధంలో ఉన్నానని తెలుసుకున్నటువంటి వాడి సంగతి ఏమిటండి? బంధంలో ఉన్నానని తెలుసుకున్నటువంటి వాడు మోక్షం కోసం ప్రయత్నిస్తాడు, ఈ కర్మబంధనాలను తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తాడు, ముక్తిని అందుకోవడానికి ప్రయత్నిస్తాడు, కాబట్టి తన స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఏం ప్రయత్నం చేస్తాడు? చేసే కర్మలనేమో బంధం కాకుండా చేస్తాడు, అనుభవించాల్సినటువంటి ప్రారంభాలనేమో అనుభవించి ఖర్చు చేసుకుంటాడు. మరి సంచిత కర్మలు ఉన్నాయి కదా, మొత్తాన్ని ఒకసారి తగలబెట్టేస్తాడు. తగలబెడతానికి ఇంట్లో ఉన్నటువంటి వస్తువు తీసుకొచ్చి అవి నిప్పుల్లో వేయడానికి. మరి ఎట్లాంటి ఇవన్నీ చేసేది అంటే చేసే కర్మలు ఏవైతే ఉన్నాయి ఇప్పుడు ఆగామి కర్మలు, వాటిని కర్మయోగం ద్వారా చేస్తాడు. అందుకని భగవద్గీతలో 6 అధ్యాయాలు కర్మశక్తి అని చెప్పారు. అలాగే ప్రారంభ కర్మ అనుభవించాలి కదా, అనుభవించక తప్పదు ఎంతటి వాడికైనా. భగవంతుడు కూడా అవతార పురుషుడైనా సరే ఆయన కూడా అనుభవించాల్సింది, ఆ భగవంతుడికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అనుభవించాల్సింది. శ్రీరాముడికి తండ్రి కాదు దశరథుడు, ఎందుకు చచ్చాడు? కొడుక అని పోయాడు. ఎందుకని? ఆయన ప్రారంభం అయింది. మరి శ్రీకృష్ణుడి తల్లిదండ్రులు కాదు దేవకి వసుదేవుడు, వాళ్ళు ఎందుకు జైల్లో పడున్నారు? వాళ్ళ ప్రారంభం అది. కాబట్టి ఎవరి ప్రారంభాన్ని వాళ్ళు అనుభవించాల్సిందే. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే ప్రారంభాన్ని అనుభవించాలి. కాకపోతే ప్రారంభాన్ని అనుభవించేటప్పుడు మళ్ళీ అనుభవాలు వాసనలు కాకుండా ఉండాలంటే ఈ అనుభవించేటువంటి ప్రారంభాన్ని భక్తి యోగంతో అనుభవించాలి. అందుకనే భగవద్గీతలో 7 నుంచి 12 అధ్యాయాల వరకు భక్తి షట్కాన్ని చెప్పారు. ఇక ఆ తర్వాత సంచిత కర్మలు ఉన్నాయి. మరి సంచిత కర్మల సంగతి ఏమిటండి? ఈ మొత్తాన్ని కూడా జ్ఞానాగ్నిలో దగ్ధం చేయాలి. జ్ఞానాగ్ని అంటే ఏమిటి? జ్ఞానం అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం.
కాబట్టి ఆత్మజ్ఞానాన్ని పొందితే, నేను ఆత్మననేటువంటి జ్ఞానాన్ని కనుక పొందితే, ఆ జ్ఞానంలో ఆ అగ్ని కూడా, ఆ జ్ఞానం అగ్ని అవుద్ది, ఆ అగ్నిలో సమస్తమైనటువంటి సంచిత కర్మలు కూడా దగ్ధమైపోతాయి. దానికి ఏం చేయాలండి? జ్ఞానశక్తం అని 13వ అధ్యాయం దగ్గర నుంచి 18వ అధ్యాయం వరకు 6 అధ్యాయాలు జ్ఞానశక్తి అని చెప్పారు. కాబట్టి కర్మశక్తం, భక్తిశక్తం, జ్ఞానశక్తం, కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, ఈ మూడింటి ద్వారా, కర్మయోగం ఏమో ఆగామి కర్మలు చేయటానికి కర్మయోగాన్ని, ప్రారంభ కర్మలను అనుభవించడానికి భక్తి యోగాన్ని, సంచిత కర్మల్ని దగ్ధం చేసుకోవడానికి జ్ఞానయోగాన్ని, ఈ మూడింటిని కూడా ఉపయోగించుకోవాలి. అందుకే భగవద్గీత మోక్షం కావాలంటే ఈ మూడు రకాల కర్మలు పోవాలి. కాబట్టి ఈ మూడు రకాల కర్మలు పోవడానికి 3 శతకాలతో 3 18 అధ్యాయాలతో భగవద్గీత మనకుంది. ఆ విధంగా భగవద్గీతను అర్థం చేసుకుంటే నీకు ఉపయోగపడుద్ది. అలా కాకుండా కృష్ణుడు అర్జునుడికి చెప్పాడండి, లేదా ఆయన ఈయనకి చెప్పాడండి అని అనుకుంటే నువ్వు కూడా ఎవరికో చెబుతావు, లేదా నీకు ఎవరో చెబుతారు, అది అంతతో రద్దయింది. ధృతరాష్ట్రుడికి ఎంత ఉపయోగపడదో మనకు కూడా అంతే ఉపయోగపడుతుంది. కాబట్టి భగవద్గీతను ఇట్లా అర్థం చేసుకోవాలి. మన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవటానికి, మన ముక్తిని పొందటానికి, బంధ విముక్తిని పొందటానికి, ఈ కర్మబంధాలన్నీ వదిలించుకోవటానికి ఏ ప్రకారంగా భగవద్గీతలో చెప్పబడినటువంటి ఈ యోగాలు ఉన్నాయో ఆ యోగాలన్నింటినీ కూడా జాగ్రత్తగా గ్రహించి అర్థం చేసుకొని ఆచరించి ఆ విధంగా మనం ఆ స్థితిని పొందటానికి ప్రయత్నం చేయాలి. అదే సర్వకర్మ బంధ విముక్తియే మోక్షం. మోక్షం పొందినటువంటి వాడికి ఇంకేం సాధన చేయాలండి? ఇంకేం సాధన చేయాలి మోక్షం పొందినడికి? మోక్షం పొందినటువంటి వాడు ఇంకే సాధన చేయక్కర్లా, ఇంకే శాస్త్రాలు వినక్కర్లా, ఏ శాస్త్రాలు తెలుసుకోవక్కర్లా, వాడే శాస్త్రం. కాబట్టి ఈ శాస్త్రాలతో పని లేదు, సాధనలతో పని లేదు, అతడికి బంధం లేదు, మోక్షం లేదు. ఏమయ్యా మోక్షం పొందినవాడిని మోక్షం పొందుతావా అని అడిగామనుకోండి, ఇంకెందుకు మోక్షం? మోక్షం పొందామన్నాడు కదా. ఎవరిలో పడిపోయినాడు, ఏమైనా పడతావేమోనండి, ఇంకా ఏమి పడేది, పడే ఉన్నాడుగా, కాబట్టి ఇంకెక్కడ పడతాడు? కాబట్టి మోక్షాన్ని పొందినటువంటి వాడు మళ్ళీ మోక్షాన్ని పొందాల్సినటువంటి పని లేదు. అతడు ఎప్పుడు కూడా మోక్షస్థితిలో, ఆత్మస్థితిలో, తన ఆత్మననేటువంటి స్థితిలో ఉంటాడు. అందుకే నాకు బంధం లేదు, నాకు మోక్షం లేదు అని చెప్తున్నారు ఇక్కడ శంకరాచార్యులు. అంతేకాకుండా నేను చిదానంద రూపాడుపుణ్ణి శివుణ్ణి అంటే చిదానంద రూపుణ్ణి, చిత్తు ఆనందం అంటే నేను పరమ జ్ఞానస్వరూపం, శుద్ధ జ్ఞానస్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని, ఎప్పుడు ఆనందమే. నాకు ఆనందం కోసం ప్రపంచంలోకి పరుగులు తీయాల్సినటువంటి అవసరం లేదు. ఆనందం బయట నుంచి కూరేది కాదు, లోపల నుంచి ఊరేది. నాకు లోపల నుంచి ఊరుతా ఉంది ఆనందం, కాబట్టి నాకెందుకు ఇంకా బయటికి పోవటం? బయట ఉన్నటువంటి ఆనందాన్ని తెచ్చుకోవాలని ప్రయత్నం చేయటం నాకేం అవసరం లేదు. అందుకని ఆయన అంటున్నాడు, నాకు బంధము లేదు, మోక్షము లేదు, నాకేం మోక్షం అక్కర్లేదు అంటే. అంతేకాకుండా శివోహం, నేను మంగళస్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని, జ్ఞానస్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని, కాబట్టి నాకు ఇంక ఇక్కడ ఏం పని లేదు, నాకు నా దృష్టితో అసలు ఈ ప్రపంచమే లేదు, ఈ దేహము లేదు, ఈ ప్రపంచము లేదు అంటున్నాడు. ఈ ప్రకారంగా ఈ 6 శ్లోకాలు నిర్వాణశక్తిలో ఉన్నటువంటి 6 శ్లోకాల ద్వారా ఆలోచన సరళిని, మన యొక్క ఆలోచన సరళిని ఒక క్రమమైనటువంటి పద్ధతిలో పెంపొందించుకోవటానికి ఈ నిర్వాణ శక్తం ఉద్దేశింపబడింది. ధ్యాన సమయంలో మన ఆలోచన విధానాన్ని చక్కగా నిర్ణయించుకొని అలా నిరంతరము కూడా వృద్ధిలోకి వెళ్ళటానికి ఈ నిర్వాణ శక్తం ఉద్దేశించబడింది. ఆత్మసాక్షాత్కారాన్ని పొంది ఆత్మగా ఉన్నటువంటి జీవన్ముక్తుడు, మహాత్ముడు ప్రత్యక్ష అనుభవం ద్వారా ఈ ఈ నిర్వాణ శక్తిలో ఉన్నటువంటి శ్లోకాలను చెప్పడం జరిగింది. అలాంటి అనుభూతిపరుడైనటువంటి వాడు చెప్పగలిగేటువంటి శ్లోకాలు కానీ ఇవి సామాన్యమైనటువంటి జీవుడు చెప్పగలిగేటువంటివి కాదు. అఖండమైనటువంటి, అనంతమైనటువంటి, దుఃఖ విస్తృతం కానటువంటి ఆనందాన్ని, ఆత్మానందాన్ని, బ్రహ్మానందాన్ని, మోక్షానందాన్ని అనుభవించేటువంటి మహాత్ముడు ఏ ప్రకారంగా సమచిత్తాన్ని కలిగి ఉంటాడు, అంతటా సమత్వ భావాన్ని కలిగి ఉంటాడు, ఎలా దేహంతో తాదాత్మ్యం లేకుండా స్వేచ్ఛగా ఎల్లప్పుడూ కూడా ఆనంద స్వరూప ఆత్మగా ఎలా అయితే ఉంటాడో, ఆ విషయాల్ని మనకి ఈ 6 శ్లోకాల ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. అలాగనే చేయదగినటువంటి ధర్మ కర్మలు ఏవైతే ఉన్నాయో, ఏ బాధ్యతలు అయితే మనకు ఉన్నాయో, ఆ బాధ్యతలు కానీ
ధర్మాలు కానీ కర్మలు కానీ ఏమీ లేనటువంటి, ఏ అనుభవము అవసరం లేనటువంటి, ఏ పని చేయాల్సినటువంటి పని లేదు, ఏ అనుభూతిని పొందాల్సినటువంటి పని లేదు, అదిగో అటువంటి స్థితిని ఇక్కడ ఈ 6 శ్లోకాల్లో తెలియజేయటం జరిగింది. ఇందులో చెప్పినటువంటి ఆధ్యాత్మిక సందేశాలని శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా ఇది మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇక్కడ చెప్పినటువంటి ఈ జ్ఞానాన్ని చక్కగా శ్రవణం చేయాలి, అలాగే మననం చేయాలి, ఆ తర్వాత నిధిధ్యాసన చేయాలి. అలా చేసినట్లయితే తీవ్రమైనటువంటి ముముక్షు ఎవరైతే ఉన్నారో, అంటే మోక్షం పొందాలనేటువంటి తీవ్రమైనటువంటి తపనతో ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అటువంటి వాడు తప్పకుండా మోక్షాన్ని పొందుతాడు. ఈ నిర్వాణ షట్కంలో చెప్పబడినటువంటి ఆత్మానుభూతిని పొందినటువంటి వాడి యొక్క ఆలోచన విధానాన్ని, అంటే ఎవరైతే ఆత్మానుభూతిని పొందారో వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఈ నిర్వాణ షట్కంలో చెప్పబడింది కాబట్టి ఆ ఆలోచన విధానాన్ని చక్కగా గ్రహించి నిధిధ్యాసంలో లేదా ధ్యానంలో ఈ ఆలోచన ప్రవాహాన్ని సరిగ్గా వినియోగించుకొని ఈ జన్మలోనే సర్వకర్మ బంధనాల నుంచి విముక్తి చెంది ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలరని పొందుతారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఇంతటితో ముగిస్తుంది.